సార్, అది అప్పట్లోన మహానటి సావిత్రి గారికి బి సరోజ గారికి పడేది కాదు అనేసి అనేవారు కదా, అది అసలు ఎంతవరకు నిజం అంటారు? అది అంటే పడేది కాదంటే అందులో 100 రూపాయలు కూడా తప్పు బి సరోజ గారు. అఫ్ కోర్స్ బతికే ఉంది, మాకు వీడియో చూసినా మనకి ప్రాబ్లం లేదు, కానీ ఎందుకంటే బి సరోజ మంచి గ్లామర్ సావిత్రి గారి కన్నా. అంటే ఆవిడొక వంద అందము సావిత్రి గారు. సావిత్రి గారు మహానటి అమ్మ, మహానటి చెప్పే కదా. బి సరోజ గారిని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఎన్టీ రామారావు తమ్ముడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గరేమో హీరోయిన్లు ఎక్కువగా చేసేవాళ్ళు కాదు. ఈ సినిమాలో చేసిన హీరోయిన్ ఇంకో సినిమాలో ఉండేది కాదు. ఒకవేళ సావిత్రిని బుక్ చేసుకుందంటే సావిత్రి గారు చూస్తే నాగేశ్వరరావు గారితో ఆల్రెడీ ఓ 2 ఇయర్స్ బుక్ అయిపోయి ఉండేవారు అన్నమాట. డైరీ నిండా నాగేశ్వరరావు గారు సావిత్రి, నాగేశ్వరరావు గారు సావిత్రి. మరి ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్లు ఎవరు లేరు. అప్పుడు ఆ చిన్న ఆయన ఎన్టీ రామారావు తమ్ముడు త్రివిక్రమరావు గారు, వాళ్ళిద్దరూ శరీరాలు వేరైనప్పటికి కూడా ప్రాణం ఒకటే. వాళ్ళు అంటే రామారావు గారి తాలూకు ప్రొడక్షన్ అంతా చిన్న ఆయన అంటారు ఆయన్ని, త్రివిక్రమరావు గారిని. పెద్ద ఆయన అంటారు రామారావు గారిని. ఆయనే చూసుకునేవారు. ఆయన బెంగళూరులో బి సరోజని చూశారు. చూసి ఆర్టిస్ట్గా బాగుంటుందని పాండురంగ మహాత్సవంలో ఆమెను తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా తెలుగులో అవకాశం వచ్చింది ఎన్ఐటి బ్యానర్. ఎన్ఐటి బ్యానర్ అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అన్నమాట. అందులో అవకాశాలు ఇచ్చారు. కనుక ఎక్కువ కాలం బి సరోజ నా ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేసింది. అది విషయం. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ బి సరోజకిని ఆ ఎన్టీ ఎన్ఐటి బ్యానర్లో ఎప్పుడైతే యాక్ట్ చేసిందో అది పెద్ద స్టార్ అనుకుంటుంది. ఇప్పుడు మన రాజమౌళి సినిమాలు యాక్ట్ చేస్తే వాళ్ళు పెద్ద స్టార్లు అనుకుంటారు కదా. ఆ రోజుల్లో ఎన్ఐటి బ్యానర్ కానీ విజయవాహిని స్టూడియోస్లో కానీ యాక్ట్ చేస్తే అమ్మో పెద్ద స్టార్ అనుకుని ఆలోచన ఉండేది. కానీ సావిత్రమ్మ ఏంటంటే ఆవిడ ఎలాగా మహానటి. ఆవిడకి ఎప్పుడంటే ఫస్ట్ 4వ సినిమా దేవదాస్తోనే సూపర్ స్టార్ అయిపోయింది ఆవిడ. దేవదాసులో నాగేశ్వరరావు గారికి ఎంత అయితే పేరు వచ్చిందో, నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వచ్చిందో తెలియదు, కానీ నాగేశ్వరరావు గారితో ఈక్వల్గా నటించినటువంటి వ్యక్తి సావిత్రి గారు. అది సామాన్యమైన విషయం కాదు. ఆవిడకి ఆ సినిమాతోనే మహానటి పేరు వచ్చేసింది. ఈయనకి అన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండి అంత సీనియర్ ఉండి ఆయన చేసినటువంటి లెవెల్కి ఈవిడ చిన్న రియాక్షన్తో కొట్టి పారేస్తుండేది అన్నమాట సావిత్రి గారు. అందువల్ల ఈవిడికి మహానటిగా పేరు. మొదట్లో చాలా క్రేజ్ ఉండేది సావిత్రి గారికి. ఆ క్రేజ్ ఉంటే వీరిద్దరూ సైకలాజికల్గా పోటీ పడేవారు అన్నమాట. ఈ సావిత్రి గారితో పోటీ పడేవారు రిపీట్ సావిత్రి గారితో పోటీ పడేవారు. అంటే ఆవిడకి 2 కార్లు ఇస్తు సావిత్రి గారు 2 కార్లో వెళ్ళేది షూటింగ్కి. ఒక కారులో తను, తన అసిస్టెంట్, వీళ్ళందరూ ఉండరు. మిగతా కారులో కాస్ట్యూమ్స్, టచ్అప్, వీళ్ళందరూ ఓ 2 కారుల నిండా జనాలు వేసుకొని 10 మందిని షూటింగ్కి వెళ్ళేది. ఈవిని చూసి బి సరోజ గారు కూడా 2 కార్లలో షూటింగ్ వెళ్తే ఆవిడ చెప్పేవారు అన్నమాట, నీకు 2 కార్లు ఉండవు, ఒక కారు మీకు పంపిస్తాం, కావస్తే నీ కారులో మిగతా వాళ్ళు ఎక్కించుకొని రా. అయినా అందరికీ భోజనాలు పెట్టడం, అందరికీ భర్తలు మేము ఎలాగేవు, భోజనాలు పెట్టడం కూడా మాకు కష్టంగా ఉందని 9 రోజుల్లో అనేవారు అన్నమాట. అంటే మెల్లగా ఆవిడ మా నన్ను నా మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు కదండి, వాళ్ళకి భోజనాలు పెట్టకపోతే ఎలాగా, బత్తాలు ఆడటం లేదు కదా. ఓ టచ్అప్కి మాత్రం బత్తా ఇస్తారు, మిగతా వాళ్ళకి బత్తాలు ఇవ్వరు. మేకప్కి, టచ్అప్కి, హెయిర్ డ్రెసర్కి మిగతా వాళ్ళకి మాత్రం బత్తాలు ఇవ్వము అని చెప్పేవారు అన్నమాట. ఈవిడ ఈవిడ సైకలాజికల్గా సావిత్రి గారితో సమానం అని చెప్పేసి పోటీ పడుతుండేది. ఓకే, సో పోటీ పడుతూ ఉండేవారు. కానీ డైరెక్టర్లు ఏంటంటే ఆనాటి వాతావరణం బట్టి, ఆనాటి పరిస్థితులు బట్టి విలువిస్తారు కదా. ఇప్పుడు నాకున్న డిమాండ్ బట్టి విలువిస్తారు. నా డిమాండ్ లేకుంటే నేనేదో మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు. అలాగే అయింది అన్నమాట.